పట్ట అయ్యేది అదే. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఏకగ్రీవాలు జరుగుతాయి ఎప్పుడు అంటే ఒక ఒక శాతం ఒక 5% లోపు జరిగినటువంటి సంఘటనలు చూసాం. అది కూడా ఏంటంటే ఖర్చు ఎక్కువ పెట్టుకునే పరిస్థితి లేక 4 ఏళ్ళు ఉంది కాబట్టి అన్నటువంటి. కానీ ఇంత భారీ ఎత్తున ఏకగ్రీవాలు అందులో కూడా తన్నుకుని తన్నేసి అవతల వాళ్ళు అన్నటువంటిది ఇంత భారీగా ఎప్పుడు జరగలేదు. సరే అది మళ్ళీ టాపిక్ అటువైపుకి వెళ్ళిపోతున్నాం. ఒక్క నిమిషం ఆగుదాం ఇక్కడ. ప్రస్తుతం మందపాటి జాయిన్ అయ్యారు లాయర్ అరుణ్ కుమార్ గారు. అరుణ్ కుమార్ గారు ఈవేళ హైకోర్టులో జరుగుతున్నటువంటి విచారణలో అత్యంత కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఎన్నికల సంఘానికి అధికారం ఉందా లేదా. ఎన్నికల సంఘం ఏమంటుందంటే న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోకూడదు ఇందులో. మే ఒకసారి ఎన్నికలు డిసైడ్ అయ్యాక న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోకూడదు అని గతంలో సుప్రీంకోర్టు తీర్పులు ఏమన్నాయి. అట్లాంటప్పుడు జోక్యం చేసుకోకూడదు అన్నటువంటిది ఎన్నికల సంఘం వాదిస్తోంది. ఇక్కడ వ్యాక్సినేషన్ అనేటువంటిది అంటే కరోనా కారణంగా ఆపారు కాబట్టి ఆ కరోనాకి వ్యాక్సినేషన్ ప్రాసెస్ ఇప్పుడు రన్నింగ్లో ఉంది కాబట్టి దీన్ని అడ్డుపడద్దు. ఈ ప్రాసెస్లో ప్రాథమికంగా ప్రభుత్వ ఉద్యోగులకు అయ్యేదాకా కూడా అడ్డుపడటానికి వీలు లేదన్నటువంటిది ప్రభుత్వపు వాదన. ఏం జరిగేటువంటి అవకాశం ఉంది రాయ్ గారు? ఖచ్చితంగా మనం అన్ని మౌలిక సూత్రాలను న్యాయ మౌలిక సూత్రాలను పరిగణలోకి తీసుకోవాలి. ప్రిమాఫేజీ కేస్ బ్యాలెన్స్ ఆఫ్ కన్వీనియన్స్ ఇర్రిపేరబుల్ లాస్ వీటిని పరిగణలోకి తీసుకుంటుంది కోర్టు. ఎక్కడైనా ఎప్పుడైనా కోర్టుకు పరిధి ఉంటుంది. కోర్టు ఖచ్చితంగా ఇంటర్ఫియర్ అవుతుంది, ఇంటర్ఫియర్ అవ్వాలి. ఇంటర్ఫియర్ కావడానికి మాత్రమే కోర్టులు ఉన్నది. ఇర్రెగ్యులర్ గా ఇల్లీగల్ గా అనాథరైజ్డ్ గా అంటే ఏదో దుగ్ధతో మాత్రం ఎన్నికల కమిషన్ వ్యవహరించినప్పుడు మాత్రం రిట్ జ్యూరిస్డిక్షన్ ఉంటది. రిట్ అంటే గవర్నమెంట్ కు వ్యతిరేకంగా ఏదైనా చర్య గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ సంస్థలు కానీ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించినప్పుడు మాత్రమే కోర్టులకు పరిధి ఉంటుంది. కోర్టులు ఇంటర్ఫియర్ కావచ్చు. రిట్ జ్యూరిస్డిక్షన్ అనేది అన్లిమిటెడ్, దీన్ని ఎవరు చెప్పగలరు. ఎన్నికల ప్రహసనం స్టార్ట్ అయిన తర్వాత కోర్టులు ఆపజాలవు అనేది ఒక సంప్రదాయం, వేస్ట్ వాదన. ఎందుకొరకు అంటే ఈ వాదనకు పసలేదు. పసలేని కారణం ఏంటంటే మొత్తం అన్ని చూడాలి పరిస్థితులు. ఎన్నికల కమిషన్ ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే ప్రభుత్వం అనుకూలతను కూడా చూడాలి. ఎన్నికలు నిర్వహించుకోవడానికి కేవలం ఎన్నికల కమిషన్ లో ఉండే ఆఫీస్ లో ఉండే ఒక 4 ఎన్నికల కమిషనర్ మాత్రమే ఎన్నికలు నిర్వహించడానికి అవకాశం లేనప్పుడు ప్రభుత్వం కూడా, ప్రభుత్వమే ఎన్నికలు నిర్వహించాలి. ప్రభుత్వంలో భాగమే ఎన్నికల కమిషన్, ఎన్నికల కమిషన్ లో భాగమే ప్రభుత్వం. అటువంటప్పుడు ఎవరి అవకాశమే లేదు. ఇక్కడ ఎన్నికల కమిషన్ ఒంటెత్తు పోకపోవడానికి అవకాశం లేదు. ఏ నిర్ణయం అయితే ఎన్నికలను నిర్వహించాలని తీసుకున్నదో అది ఖచ్చితంగా రాజ్యాంగ విరుద్ధం. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు ప్రజల కొరకు పనిచేసే ప్రభుత్వాలు, ఎన్నికల కమిషన్ అయినా ప్రజల కొరకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎన్నికల ప్రహసనాన్ని నడిపినప్పుడు మరి అదే ఎన్నికలను నిర్వహించుకోవడానికి వాతావరణం లేనప్పుడు ఎన్నికల కమిషన్, అదే ఎన్నికల కమిషన్ మనం చూసిన జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ లో ఈ వాదనతోనే ముందుకు వెళ్ళింది. ప్రజల కొరకు ఎన్నికలను ఆపుతామని చెప్పింది. అదే వాదన ఇప్పుడు ఎన్నికల కమిషన్ యూటర్న్ తీసుకోవడం అనేది విచిత్రమైన విషయం. అంటే ఇక్కడ ఒక పాయింట్ అండి, ఆనాడు ఏంటంటే ఒక్క మాట, అప్పుడు ప్రోటోకాల్ లేదు, అసలు ఈ కరోనాని ఎలా ఫేస్ చేయాలో తెలియదు. ఒక కేసు వచ్చింది అప్పటికి, దేశవ్యాప్తంగా 30 కేసులు ఉన్నాయి, ఆంధ్రాలో ఒక కేసు ఉంది. అప్పుడు ఆ టైంలో ఎలాగా డీల్ చేయాలో తెలియదు కాబట్టి, ఇప్పుడు డీల్ చేయడం అయ్యింది, చివరికి 70 డిజిట్కి వచ్చేసింది కేసులు కూడా ఆంధ్రాలో. ఇప్పుడు 70-84 వచ్చినాయి నిన్న, ఆ స్టేజ్లోకి వచ్చేసింది. ఇంకో పక్కన వ్యాక్సినేషన్ కూడా వచ్చేసింది కాబట్టి ఎన్నికలు నిర్వహించే వాతావరణం ఉందన్నటువంటిది ఎన్నికల సంఘం చెప్పేటువంటి. ఎన్నికల కమిషన్ వాదన ఎన్నికలు నిర్వహించుకోవడానికి, కానీ ఎన్నికలు నిర్వహించకుంటే ఇర్రిపేరబుల్ లాస్ అంటే నష్టపోయే పార్టీ, అగ్రీవ్డ్ పార్టీ ఎవరు అనేది ఎన్నికల కమిషన్ చెప్పలేదు. ఎందుకంటే ఎన్నికల కమిషన్ కాదు, ఎన్నికల వాయిదా కోరుతున్నది ప్రభుత్వం అంతేకాని ఎన్నికలను పూర్తిగా రద్దు చేయాలి, గ్రామ పంచాయతీ ఎన్నికలను భవిష్యత్తులో నిర్వహించకూడదని ప్రభుత్వం వాదన చేయట్లేదు. ఇక్కడ ఈ కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా కోవిడ్ వ్యాక్సిన్ ప్రతి ఒక్కరికి అందజేయాలి, ప్రతి ప్రాణము అమూల్యమైంది కాబట్టి మాత్రమే ప్రభుత్వం. ఇక్కడ పాయింట్ ఉంది అరుణ్ గారు, ఇక్కడ పాయింట్ ఏంటంటే అదే నిజమైన కారణం అయితే కనుక ఎవరు అభ్యంతర పెట్టుండేవాళ్ళు కాదేమో, కానీ
నిమ్మగడ్డ ఉండగా ఎన్నికలు నిర్వహించబోము అని చెప్పేసి మంత్రి స్వయంగా క్యాబినెట్లో మంత్రి అయిన కొడాల నాని స్టేట్మెంటు, కులాలని అవన్నీ కూడా విమర్శించాడు ఆయన. రెండో పక్కన విజయసాయి రెడ్డి గారు వాళ్ళ పార్లమెంటరీ పార్టీ నాయకుడు ఏప్రిల్ మేళలో ఎన్నికలు జరుగుతున్నారు. వ్యాక్సినేషన్ ప్రాసెస్ అయితే కనుక దాదాపుగా 2 ఏళ్ళు జరుగుతుంది, కనీసం 3-4 నెలలు ఉంటుంది. అప్పుడు ఏప్రిల్ మేళలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదు. నిమ్మగడ్డ వెళ్ళిపోగానే ఎన్నికలు నిర్వహిస్తామంటోంది ప్రభుత్వం. అంటే ఇక్కడ ఉద్దేశపూర్వకంగా ఆ వ్యక్తిని రాజ్యాంగబద్ధంగా ఏమీ చెయ్యలేకపోయాం కాబట్టి ఆయన ఉండగా నిర్వహించకూడదన్నటువంటి ఒక కసితోనో మీరు చెప్పినటువంటి దుగ్ధతోనో చేస్తున్నట్టు అని కోర్టు భావించడానికి అవకాశం లేదా సార్? ఈయన కలింగ యుద్ధం చేసిన అశోక చక్రవర్తి ఏం కాదు, నిమ్మగడ్డ రమేష్ గారు. దాదాపు 2 సంవత్సరాలు స్లీపింగ్ మోడ్ లో ఉన్నది, టీలియో స్టేజ్ అంటారు బయాలజీలో, నిద్రను నటించింది ఎన్నికల కమిషన్. అప్పుడు చేయాల్సిన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు, గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కావచ్చు, ఆ ప్రహసనాన్నింటినీ కూడా పక్కన పెట్టింది. ఎందుకంటే జనరల్ ఎలక్షన్స్ లో దాని ఇంపాక్ట్ ఉంటుందేమో అని చెప్పి ఆ రోజు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించిన నిమ్మగడ్డ రమేష్ ఉన్న పళంగా ఆయన ఏదో మత ప్రవక్త మాదిరిగా ఎన్నికలు నిర్వహించాలి, ఎన్నికలు ఇప్పుడే చేయాలి అని ఆయన టెన్యూర్ లోపలే చేయడం. అంటే ఆ తర్వాత కూడా వచ్చేది కూడా ఎన్నికల కమిషనరే ఉంటారు. నానిగారు అంటే నానిగారు ఒక్కరే కాదు కదా మినిస్టర్, ప్రభుత్వంలో ఆయన ఒక భాగం, ఆయన వ్యక్తిగత అభిప్రాయం అయి ఉండొచ్చు. అంతేకాని ఏప్రిల్లో ఎన్నికల ప్రహసనం ప్రారంభిస్తే ఎన్నికలు ఏప్రిల్లో కంప్లీట్ కావు కదా సార్, దానికి కూడా 1 నెల 2 నెలల ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి అది ప్రక్రియలో భాగం, ప్రభుత్వం పనిచేసే ప్రక్రియలో భాగంగానే చూడాలి వీళ్ళ వ్యాఖ్యలు. అంతేకాకుండా మరి తెలుగుదేశం పార్టీ వ్యాఖ్యలు చూస్తే నిమ్మగడ్డ రమేష్ ఉన్నప్పుడే చేయాలి అని చెప్పడం అనేది కూడా పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. అంటే రాజకీయ పార్టీలు ఒక రాజకీయ పార్టీ వ్యాఖ్యానాలను పరిగణలోకి తీసుకున్నప్పుడు మరో రాజకీయ పార్టీ వ్యాఖ్యానాలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి రాజకీయంగా మాట్లాడే మాటలకు పెద్దగా విలువ ఉండదు, కోర్టులో మాట్లాడే మాటలకు మాత్రమే విలువ ఉంటుందని నా